కోవిడ్ సమయంలో సేవలు అందించిన పారా మెడికల్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం దారుణమన్న మరి రాఘవయ్య కోవిడ్ సమయంలో సేవలు అందించిన పారా మెడికల్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం దారుణమని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు. విజయవాడ, వైజాగ్, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పారా మెడికల్ ఉద్యోగులు కరోనా సమయంలో తాము చేసిన సేవలను రైల్వే డిపార్ట్మెంట్ గుర్తించి తమను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ చిలకలగూడలోని సంఘ కార్యాలయంలో ఎంప్లాయీస్ సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యను కలిసి వారి సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా రాఘవయ్య మాట్లాడుతూ కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో రైల్వే ఉద్యోగుల కోసం పనిచేశారని, ప్రాణాలను తెగించి విధులు నిర్వహించిన పారా మెడికల్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి వయో పరిమితి పెంచేలా వారికి వెయిటేజీ ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మన్ను కోరుతామని చెప్పారు. తొలగించబడిన పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ 6 నెలల వ్యవధి కాల పరిమితితో తమను తీసుకున్నారని, అయితే తాము 2 సంవత్సరాల పాటు విధులను నిర్వహించినప్పటికీ తమను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. కోవిడ్ బారిన పడిన 4500 మంది రైల్వే ఉద్యోగులు డిశ్చార్జ్ అయ్యేలా పనిచేశామని చెప్పారు. మానవతా దృక్పథంతో రైల్వే డిపార్ట్మెంట్ తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం సంఘ నాయకులు జి మోహన్ రావు, శ్యాముల్, పారా మెడికల్ ఉద్యోగులు సంతోష్ మార్, హరీష్, శివరామ్, అశోక్, దీప్తి, ఉష, క్రాంతి, ప్రియ, సుష్మతో పాటు పలువురు పాల్గొన్నారు. విజయవాడ రైల్వే హాస్పిటల్ కాంట్రాక్ట్ పారామెడికల్ స్టాఫ్ అంతా ఈరోజు ఇక్కడికి లాలాగూడ సంఘ ఆఫీస్కి ఈరోజు చేరుకున్నాం. ఈరోజు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కరోనా సమయంలో ప్రతి ఒక్కరము ప్రతి డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ నర్సింగ్ స్టాఫ్ కానీ, కాంట్రాక్ట్ అనస్థీషియా టెక్నీషియన్స్, హెల్త్ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఫార్మసిస్ట్, కాంట్రాక్ట్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు సర్వీస్ సేవ చేయడం జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే హాస్పిటల్లో 4500 మంది రైల్వే కార్మికులని మేము కరోనా సమయంలో కాపాడాము, వాళ్ళ ప్రాణాలని మేము రక్షించగలిగాము. మేము ఇంత కష్టకాలంలో పనిచేసినప్పటికి కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదు. కరోనా అయిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్ ఈ సమయంలో మమ్మల్ని విధుల నుంచి బహిష్కరించడం జరిగింది. మేము ఇప్పుడు బయట ఖాళీగా ఉన్నాం. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈరోజు మేము చెప్పుకొని ఇక్కడికి వచ్చి విన్నపించుకుంది ఏంటంటే, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎక్కడైనా ఖాళీలు వేకెన్సీ ఉంటే మమ్మల్ని తిరిగి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ రాఘవయ్య గారిని కలిసిన తర్వాత రాఘవయ్య గారు ఏమన్నారంటే, ఇక్కడ భారతీయ రైల్వే వ్యవస్థలో ఎక్కడైనా అవసరం ఉంటే, ఖాళీలు ఉంటే అక్కడ సార్ పిలుపులు చేస్తామని, దానికి సంబంధించి మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మా వివరాలని సేకరించడం జరిగింది సంఘ ఆఫీస్ వాళ్ళు. మేము ఈరోజు 50 మంది ఇక్కడికి చేరుకున్నాం, 120 మంది దాకా ఉన్నాం. రోబోటి కానీ లుండింగ్ కానీ మారుమూల ప్రాంతాల్లో రైల్వేలో వీరి అవసరం ఉంటే వీరి విల్లింగ్నెస్ ఇస్తే కనీసం అక్కడ పోస్ట్ చేయండి కాంట్రాక్ట్ బేసిస్లో అని నేను చెప్పాను, ఆలోచిస్తానని చెప్పాను. నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయనతో పర్సనల్గా మాట్లాడతాను. నార్త్ ఫ్రాంటియర్ రైల్వేలో వేకెన్సీ ఉన్నాయా, ఈస్టర్న్ రైల్వేలో వేకెన్సీ ఉన్నాయా అంటే బంగ్లాదేశ్ సరిహద్దులు అక్కడ ఉన్న వీళ్ళు పోతారు, వీళ్లకు మళ్ళీ రీఎంగేజ్మెంట్కి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. మరి దగ్గరగా బడ్జెట్ అలా సభ ఇచ్చాయి అన్నాను, ఊరుకున్నాను. నేను 13వ తేదీ మే నెల ఆయనతో మీటింగ్ చేశాను, ఆయనతో డిస్కస్ చేశాను. ఆయన అక్కడ కనుక వేకెన్సీలు ఉంటే, అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ కేటగిరీలో షార్టేజ్ ఉంటే
శాంక్షన్ పోస్టులకు మనుషులు లేకుండా ఉంటే ఐ విల్ రిక్వెస్ట్ సిఆర్బి విల్లింగ్ ఉన్న వాళ్ళను అక్కడ ఎగ్జేట్ చేయండి రీఎగ్జేట్ చేయండి చెప్తారు. ఈ ప్రయత్నం నేను చేస్తాను, ఫలితం వస్తే మీ అదృష్టం, రాకుంటే నన్ను తిట్టద్దు. గుడ్ ఆఫ్టర్నూన్. మరి పారామెడికల్ గురించి, మరి విజయవాడకి వెళ్ళి వచ్చిన ఒక 50 మంది గ్రూప్ దారు వచ్చారు మరి రాఘవయ్య దగ్గరికి. మరి రాఘవయ్య క్లారిటీ ఇచ్చాడు. మరి కష్టకాల సమయంలో మీరు చేసినందుకు మరి మీ ఫలితం ఎక్కడైనా పోదు అమ్మ. మీరు తప్పకుండా మీ యొక్క ఎక్కడెక్కడైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో అక్కడ తీసుకుంటామని రాఘవయ్య గారు హామీ ఇచ్చారు. మరి మీరు ఎంతగానో ఆసక్తితోటి వచ్చి మరి రాఘవయ్య సార్ కలిసినందుకు, రాఘవయ్య తన అమూల్యమైన మాటలు చెప్పి మరి వీళ్ళను పారామెడికల్ను ఫుల్ఫిల్ చేసినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. రైట్ అండ్ డివిజన్ నుంచి రాఘవయ్య సార్ని కలవడానికి అని చెప్పి మేమందరం కూడా ఎవరైతే కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి పనిచేశామో ప్రతి ఒక్కరూ కూడా, స్టాఫ్ నర్సెస్ కానీ, అటెండర్స్ కానీ, అనస్థీషియా టెక్నీషియన్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అందరం కూడా, మేము ఇంతకుముందు ఒక హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళము. అక్కడ ఏమో 3 మంత్స్ అని చెప్పారు కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 3 మంత్స్ ఇక్కడ వర్క్ చేసుకొని వెళ్దామని వచ్చాము. కానీ అలాగ 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్ తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ మేము వర్క్ చేసాము 1 డే బ్రేకప్ తోటి. కానీ సడన్గా విజయవాడ రైల్వే హాస్పిటల్లో మమ్మల్ని తీసేశారు. పాత హాస్పిటల్లో చేసిన చోటుకు వెళ్ళేటప్పటికి మీరు 3 మంత్స్లో వస్తామన్నారు, మీరు రాలేదు కాబట్టి మేము కొత్త వాళ్ళని తీసుకున్నామన్నారు. ప్రజెంట్ మాకు రైల్వే హాస్పిటల్లో జాబ్ పోయింది. మేము ఇంతకుముందు ఏదైతే చేసామో అది కూడా జాబ్ పోయింది. మా ఫ్యామిలీలో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరినీ మేము చూసుకోవాలి అంటే. కాబట్టి మాకు మా సేవల్ని మేము ఎంతో ప్రాణాలకు తెగించి కరోనా టైంలో హస్బెండ్ చనిపోతే వైఫ్ టచ్ చేసేవాళ్ళు కాదు, వైఫ్ చనిపోతే హస్బెండ్ టచ్ చేసేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో మేము 4,500 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళడానికి మేము అందరం కూడా ఎంతో కష్టపడి, కేవలం స్టాఫ్ నర్సెసే కాదు, అనస్థీషియా టెక్నీషియన్స్, అటెండర్స్, అవైల్ అందరూ కూడా కష్టపడి పనిచేసి 2 సంవత్సరాలు అంతమంది డిశ్చార్జ్ అవ్వడానికి మేము ఎంతో కష్టపడ్డాము. కాబట్టి మా అందరి యొక్క కష్టాన్ని గుర్తించాలి, మాకు తప్పకుండా న్యాయం చేయాలి. ఎందుకంటే మేమందరం కూడా ప్రజెంట్ ఎవరూ జాబ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు మళ్ళీ అవకాశం కల్పించాలి. మా అందరూ కూడా ప్రతి ఒక్క చోట ఎక్కడైనా సరే వేకెన్సీ కల్పిస్తే తప్పకుండా పనిచేస్తామని మేము తెలియచేస్తున్నాం. ఈ సందర్భంగా రాఘవయ్య సార్ని కలిసాము. సార్ కూడా మీకు తప్పకుండా నేను మాట్లాడతాను, రైల్వే మినిస్టర్తో, రైల్వే బోర్డుతో మాట్లాడతామని చెప్పారు. సమ్యుల్ సార్ కూడా మాకు గైడ్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే మా అందరికీ న్యాయం చేయండి. మేము ఎందుకంటే చాలా రోడ్డును పడిపోయి ఉన్నాము కాబట్టి మీరు దయించి మాకు న్యాయం చేయాలి. ఎటువంటి దీన పరిస్థితుల్లో వచ్చాము, మేమందరం ఎంతో దూరాల నుంచి, కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అంత కష్టపడి వచ్చాము, ఇంత పని చేశాము, మాకు గుర్తించి మా సేవలకి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంతకుమించి ఇంకేంది వచ్చామండి. మేము 2019 నుంచి 2022 March 31 వరకు వివిధ కేటగిరీలలో సేవలు అందించాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు సైతం తెగించి వెంటిలేటర్ టెక్నీషియన్గా, నర్సింగ్ సూపరింటెండెంట్గా, హాస్పిటల్ అటెండెంట్గా చాలామంది వివిధ సేవలు అందించి ఇప్పుడు ఉద్యోగం లేకుండా రోడ్డున పడిపోయినాం. కాబట్టి మా సేవలను గుర్తించి తదుపరి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. పారామెడికల్ స్టాఫ్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో వివిధ డివిజన్లో పనిచేసి కోవిడ్ కాలంలో నిస్వార్థంగా సేవలు అందించి ప్రాణాలు కాపాడినటువంటి కాంట్రాక్ట్ పారామెడికల్ స్టాఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అధికార యంత్రాంగం వారి సర్వీసెస్ను టెర్మినేట్ చేసింది కోవిడ్ లేదనేటువంటి ఒక కారణంతో వారి సర్వీసెస్ను టెర్మినేట్ చేయడం జరిగింది. చాలామంది క్వాలిఫికేషన్ గల పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ సూపరింటెండెంట్లు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సోదరులు కానీ ఈనాడు వీరు నిరుద్యోగులైపోయారు. ప్రభుత్వం వారి యొక్క సేవలు, పేషెంట్స్ యొక్క ప్రాణాలు కాపాడినటువంటి యొక్క వీరి యొక్క సేవలు గుర్తించడంలో విఫలమైనందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. వీరిలో కొందరు ఓవరేజ్ అని తెలిసింది. వారితో మాట్లాడిన తర్వాత నేను వారికి చెప్పాను,
ఇండియన్ రైల్వేస్లో ఏ మారుమూల ప్రాంతంలో ఏదైనా పారామెడికల్ కేటగిరీలో ఖాళీలు ఉంటే అస్సాం కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, లేక బంగ్లాదేశ్ బార్డర్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో కావచ్చు, ఉంటే నేను రైల్వే బోర్డు చైర్మన్తో మాట్లాడి కనీసం కాంట్రాక్ట్ పద్ధతిన వీరిని అక్కడ రీఎంగేజ్మెంట్ చేయాల్సిందిగా నేను కోరుతాను. రైల్వే బోర్డు చైర్మన్ గతంలో చెప్పాను, మరల ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను. ఇదే కాకుండా ఎవరైతే ఏజ్ ఎంటైటిల్మెంట్ ఉందో రిక్రూట్మెంట్ పరీక్ష రాయడానికి, వారు వారికి కూడా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించే విధంగా రైల్వే బోర్డుతో మాట్లాడి భవిష్యత్తులో రాబోయే వేకెన్సీలకు ఆర్ఆర్బి ద్వారా నోటిఫికేషన్ ఇష్యూ చేయించి కోవిడ్ కాలంలో పనిచేసినటువంటి పీరియడ్ను అనుగుణ లెక్కలో తీసుకొని వారికి ఏజ్లో రిలాక్సేషన్, మరియు రిటర్న్ టెస్ట్లో వారు సాధించే మార్కులతో పాటు కోవిడ్ కాలంలో వారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ కొంత వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశం కల్పించేకి రైల్వే బోర్డు, రైల్వే అధికార యంత్రాంగం ఇప్పుడున్నటువంటి ఒక విధానాలను, రూల్స్ను అమెండ్ చేయాల్సిందిగా నేను కోరబోతున్నానని నేను వారికి ఈనాడు తెలిపాను. నా ప్రయత్నం నేను చేస్తానని వారికి చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.